ప్రతిభగల క్రీడాకారులను తయారు చేసే క్రీడా అకాడమీల పాత్ర ప్రశంసనీయమని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. విశాఖ జిల్లా పిఎం పాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎదురుగా తారక రామా లేఅవుట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వీవీకే క్రికెట్ అకాడమీని ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రారంభించారు. అధునాతన వసతులతో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ తదితరులను ఆయన అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కిషోర్ రాజు, వీడీసీఏ జాయింట్ సెక్రటరీ జేకేఎం రాజులు మాట్లాడుతూ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుని మధురవాడలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో సహకరించిన ఆర్వీవీకే ప్రసాద్ పేరు మీద ఆయన శిష్యులు ఇక్కడ అకాడమీ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. లీడర్ పత్రిక సంపాదకులు రమణమూర్తి మాట్లాడుతూ క్రీడల్లో ప్రత్యేక స్థానం కలిగిన క్రికెట్ అకాడమీని స్థానిక క్రీడాభిమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రంజీ ఆటగాడు ఆర్వీసీహెచ్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ జగ్గుపెళ్లి అప్పలరాజు, చంద్రశేఖర్ రావు, సయ్యద్ జాగారావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శిష్యుడు చంద్రశేఖర్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఆర్వీగ్య ప్రసాద్ గారు మాకు స్టేడియం రావడానికి ముఖ్య కారణం ఆర్వీగ్య ప్రసాద్ గారు. ఆరోగ్య ప్రసాద్ గారు రాకపోతే స్టేడియం మాకు రాదు. ఆయన ఉదయం నుంచి ఈవినింగ్ వరకు స్టేడియంలో ఉండి అన్ని కార్యక్రమాలు ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా స్టేడియం రావడానికి కారణమే. విశాఖపట్నంకి ఎంతో గర్వకారణం స్టేడియం తెప్పించే ప్రముఖుల్లో ఆరోగ్య ప్రసాద్ గారు నెంబర్ వన్. ఆయన శిష్యులు చాలామంది స్టేట్ ఆడారు, ఆయన ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలాంటి శిష్యుల్లో ఒక చంద్రశేఖర్ చందు ఆయన పేరు మీద అకాడమీని పెట్టడం చాలా అభినందనీయం. ఈ అకాడమీ దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతోమంది క్రికెటర్ని తీర్చిదిద్దాలని ఆశిస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో క్రీడా రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ మధురవాడలో పోతున్న మల్లైపాలెంలో ఇక్కడ ఆర్వీవీకే అకాడమీ వారు వాళ్ళ పిల్లలందరికీ అలాగే పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి పొద్దుటి నుంచి ఒక 7 బ్యాచ్ల కింద రాత్రి 9 వరకు కూడా వాళ్ళకి చేసే ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇక్కడ గ్రౌండ్ తీసుకుని ఇక్కడ చక్కగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా విశాఖ మహానగరం శరవేగంతో పెరుగుతుంది, అన్ని రంగాల్లో కూడా పెరగాలి, మంచి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉండాలని, అన్ని రకాలుగా ఏ క్రీడకు సంబంధించి ఉన్నా విశాఖపట్నంలో పెట్టించాలి, నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆ రకంగా.